హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మా పిల్లల స్కూల్ గురించి చూపిస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము చెన్నై వచ్చిన తర్వాత మేము తొరైపాకం ఏరియాలో ఉన్నామన్నమాట. సో అక్కడ మేము ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ అయితే తీసుకున్నాము. సో ఇది ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి, తొరైపాకం చెన్నై. సో లాస్ట్ ఇయర్ అక్కడ జాయిన్ చేసాం. బట్ ఈ 1 ఇయర్ నుంచి కూడా ఫుల్ ఆన్లైన్ క్లాసెస్ అవ్వడం వల్ల స్కూల్కి పిల్లలు వెళ్ళలేదు. సో పేరెంట్గా మేము కూడా ఎప్పుడు స్కూల్కి వెళ్ళే అవకాశం రాలేదు. అందువల్ల ఎప్పుడు నేను స్కూల్ వీడియో అనేది ఎప్పుడు మీకు అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి స్కూల్ అంతా లోపల ఇన్సైడ్ ఉన్న ప్లేస్ అండి. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అది. సో ఆర్చ్ కనబడుతుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ మనకి బాస్కెట్బాల్ ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇదంతా కూడా కింద వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఆఫీస్ సెక్షన్ అవన్నీను. మిగిలిన లోపలన్నీ క్లాస్ రూమ్స్, పైన కూడా క్లాస్ రూమ్సే ఉంటుంది. సో ఇది వచ్చేసి మా చిట్టి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో ఇయర్ ఎండ్ తర్వాత గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేశారు. సో కోవిడ్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి పేరెంట్స్ని పిలిచి ఇలాగా సెలబ్రేట్ చేశారండి. సో ఆ సెలబ్రేషన్స్లోని ఓన్లీ స్కూల్కి 2-3 మంత్స్ ఆఫ్లైన్ కండక్ట్ చేశారు కదా, సో ఆ టైంలో స్కూల్కి వెళ్ళిన పిల్లలకి మాత్రమే ప్రాక్టీస్ చేయించారు. సో అందువల్ల ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ వాటిలోని చిట్టి లేడు. బట్ వాడు సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవడానికి అయితే మాత్రం అటెండ్ అయ్యాడనమాట. సో చిన్నగా కొంచెం వీడియో అయితే తీసి పెట్టాను. ఇది వచ్చేసి ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి, తొరైపాకం చెన్నై. సో వీడియో అయితే చూసేయండి, పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు. పిల్లలందరికీ సర్టిఫికేట్స్, మెడల్స్ అవన్నీ వేసిన తర్వాత అలా ఒక లైన్లో నిలిచిపెట్టారు. సో మా చిట్టి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట. స్టేజ్ పైకి వెళ్ళి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు, నాకు గోల్డ్ కాయిన్ వేశారనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, కిండర్ గార్డెన్ ఫినిష్ చేశాడని చెప్పి. సో ఇలా చాలా బాగా జరిగింది గ్రాడ్యుయేషన్ డే అయితే. యాక్చువల్గా వాళ్ళు ఎలా
సెలబ్రేట్ చేస్తారనేది నాకు తెలియదు. గ్రాడ్యుయేషన్ డే డ్రెస్ అనేది నాది ఉంది పండుది. సో నేను ఒక డ్రెస్ కూడా తీసుకెళ్ళాను రెడ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో. బట్ వీలనేది స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అందరికీ ఒకేలాంటి డ్రెస్ వేస్తారు కాబట్టి నేను ఇంక తీసుకెళ్ళాను కానీ బట్ వేయలేదు. బట్ ఆ డ్రెస్తో ఒక ఫోటో కూడా తీశాను. వీళ్ళే కింద అలాగే కొన్ని కొన్ని డెకరేషన్స్ కూడా చేసి పెట్టారు పిల్లలకి. ఈ డ్రెస్తో ఫొటోస్ అవన్నీ కూడా చాలా తీశారన్నమాట. స్కూల్ క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ అందరితో కలిపి ఒక క్లాస్ ఫోటో కూడా తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా నేను లాస్ట్లో మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను. సో చూసేయండి.